తీసుకున్నాక దుర్గారావు గారు ఉన్నారు. దుర్గారావు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే చెప్పండి. 5 లక్షల కోట్లు అయితేనే ఒకప్పుడు అన్నాడు అన్న చంద్రబాబు నాయుడు. మళ్ళీ తర్వాత లక్ష కోట్లు అన్నాడు. వాళ్ళ దగ్గరే గ్యారంటీ లేదు, వాళ్ళు అన్ని మాయ మాటలు, బీజేపీ సంబంధం లేదు అంది. మళ్ళీ ఇప్పుడు బీజేపీ మోడీ చెప్పాడు రాజధాని అక్కడే ఉండాలని మన వీర్రాజు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ 5 లక్షల కోట్లైనా సరే 1 లక్ష కోట్లైనా సరే అవి మనం కట్టి పనులు ప్రజాధనమే సార్. నాది కాకపోతే ఏదో అన్న దారిలాగా ఉంది ఇక్కడ పరిస్థితి. 1 మినిట్ మీరు అర్థం చేసుకోండి చెప్పండి. ఇప్పుడు మన డబ్బులే అయ్యేకండి, ప్రజల డబ్బు కాదనట్లా. వాళ్ళలో గ్యారంటీ లేనప్పుడు ఏం చెప్తారు? అన్ని మాయ మాటలు చెప్పచ్చు ఒక నాయకుడు? చెప్పండి మీరు. ఇప్పుడు ఆయన జోబులో డబ్బులు కాదు పెట్టేది, ఇక్కడే ఫస్ట్ 5 లక్షల కోట్లని తర్వాత 1 లక్ష కోట్లని ఎందుకన్నాడు అన్నమాట చెప్పండి మీరు. అందుకే సమాధానం ఇచ్చి అబద్ధాలు మాటలు ఎందుకండి? వాళ్ళ మాటలు నమ్మి ఆ రైతులేమో అక్కడ ధర్నాలు చేస్తున్నారు పాపం. మీరు చెప్పేదానికి అనుకూలంగా ఒక మాట చెబుతాను దుర్గారావు గారు. వాస్తవానికి ఏంటంటే, పాపారావు మాట్లాడుతుంది, దానికి వాస్తవానికి ఏంటంటే, చంద్రబాబు గతంలో మాకు డబ్బులు ఇవ్వటం లేదు, రాజధాని కట్టలేకపోవడం, దానివల్ల కేంద్రం మీద ఆరోపణ చేసి ధనాలకు కూర్చున్నాయన. తర్వాత ఈ మధ్య కాలంలో మాట్లాడిన మాట అది సెల్ఫ్ ఫైనాన్స్ అవుతుంది, సెల్ఫ్ ఫైనాన్స్ అది ఎవరు డబ్బులు పెట్టక్కర్లేదని కొత్తగా మాట్లాడుతున్నారు. 1 లక్ష కోట్లు కూడా కాదండి, దుర్గారావు గారు మీరు చెప్పింది కరెక్టే, కానీ 1 లక్ష కోట్లు కాదు, అదే సెల్ఫ్ ఫైనాన్స్ అని కూడా చెప్పారు. అందుకని చాలా విచిత్రమైన ధోరణి, ఎందుకంటే డబ్బులు లేకుండానే కట్టచ్చు అక్కడ స్థానికంగా ఉన్న రియల్ ఎస్టేట్ అప్రిసియేషన్ తో. అందుకే ఏంటంటే ఆయన ఒక రకంగా మాట మార్చలాగా తల్ల చెప్పండి. నాయకుడికి తెలీదా 14 సంవత్సరాలు సీఎం చేసినోడి తెలీదండి, జనాలు మోసం చేయడం తప్ప. ఎన్ని సంవత్సరాలు చేసినది తెలియాల్సి, తెలిసి కూడా చేయొచ్చు, ఎదురు చేయకూడదు. రాజకీయం అంటే ఏంటంటే మోసం కాదు కదా. రైట్, పాపారావు గారు ఇంకొక కాలర్ ఉంది, తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరకు వస్తా. విఎస్ రెడ్డి గారు చిత్తూరు నుంచి ఉన్నారు, చెప్పండి రెడ్డి గారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. మీకు అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులందరికీ నమస్కారం. నమస్తే. ఈరోజు రాజధాని గురించి పెద్దగా చర్చ జరుగుతుంది సార్, చాలా సంతోషం. ఒకటే సూటి ప్రశ్న ఏంటంటే, 29 గ్రామాలు కాకుండా పక్క గ్రామం నుండి కూడా, మరొక గ్రామం నుండి కానీ, మరొక జిల్లా నుండి కానీ, పక్కన ఉన్నటువంటి గుంటూరు కృష్ణా జిల్లాల నుండి కూడా ఏ రకమైనటువంటి మద్దతు రైతులకు అందడం లేదంటే, లేదు రైతులనండి, రియల్ ఎస్టేట్ అనండి, లేకపోతే ఉద్యమం అనండి, ఏమైనానండి, వాళ్ళకి ఎందుకు మద్దతు రావడం లేదు? నిజంగా చెప్తున్నా సార్, ప్రాక్టికల్ గా నేను చెప్తున్నాను, రాయలసీమ వాసులకు ఏ రకమైనటువంటి అనుబంధము అమరావతితో లేదు. చిన్న సబ్మిషన్ మీకే, దాన్ని కంటిన్యూ చేస్తారు, మీరే చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే సార్, మీరు జాగ్రత్త చూసుకుంటే ఇది 29 గ్రామాలకి సంబంధించిన ఉద్యమంగా దీన్ని అభివర్ణించబడుతుంది. కానీ అక్కడ మీరు గమనిస్తే అది రియల్ ఎస్టేట్ వ్యాపారం, మీరు అన్నవన్నిటికీ నేను ఒప్పుకుంటూనే ఉన్నాను. కానీ అక్కడ ఏంటంటే రాజధాని అన్న ఒక కాన్సెప్ట్కి స్వలాభం లేతే ప్రజాలాభం లేదంటే వాళ్ళ లాభం, ఇవన్నీ కాన్సెప్ట్స్లోనూ ఒక త్యాగం అన్న ప్రాతిపదిక మీద అక్కడ ఆ రైతులకు జరిగిన న్యాయమో అన్యాయమో ఇవాళ ఆ ఉద్యమానికి నాంది పలికింది సంవత్సరం బట్టి. ఓకే, ఇక్కడ మిగిలిన రాష్ట్రంలో మిగిలిన వాళ్ళందరూ కలిపి ఉద్యమం చేయాలంటే, నేను ఇందాక చెప్పాను చూడండి, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలంటే నా రాజధాని అమరావతిలోనే ఉండాలని నాకు అనిపిస్తే నేను ఉద్యమంలో పార్ట్ అండ్ పార్సల్ అవుతాను. పాపారావు గారు చెప్పండి. ఏం లేదు, ఉద్యమం ఎవరైనా చేయొచ్చు, ఉద్యమం రియల్ ఎస్టేట్ వాళ్ళు చేయకూడదు అని ఏమి లేదు. కాకపోతే దానికి రైతుల పేరు అక్కర్లేదు అని అంటాను నేను. ఒకటి రైతుల పేరు వాడుకోకండి ప్రధానంగా, ఎందుకంటే ఈ రోజు భూమి ఇచ్చేదాకా రైతేనండి, భూమి ఇచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద కన్వర్ట్ అయ్యింది. కాదు కాదు కాదు, భూమి ఇచ్చిన రైతు ఇప్పుడు ఆ భూమి తన చేతిలో లేనప్పుడు భూమి ఇచ్చేసాడు కదా. చాలా సందర్భాల్లో ఏంటంటే, ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు బయట వాళ్ళు, విజయవాడ వాళ్ళు, ఇక్కడ రకరకాల ఓడ వాళ్ళు, వేరే ప్రాంతాల వాళ్ళు, ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది ఆ భూమి కొనేసుకున్నారు. కాబట్టి రైతుకి డబ్బు అయితే గిట్టుబాటు అయింది, ఆ డబ్బు అతను కాపాడుకుంటాడా లేదా అవి వేరే విషయాలు. అతనికి అతనుకుంటే సమస్య, కాపాడుకోగలడా, ఏదైనా డేగలు గద్దలు వాడి తనకి వెళ్ళిపోతాయా అతని చేతిలో వచ్చిన డబ్బులు అనేది తర్వాత విషయాలు. కానీ ఏంటంటే ఇప్పుడు అతని చేతిలో కొంతమంది ఉన్నారు రైతులు, ఇప్పటికీ దాన్ని అసలు కాదనే విషయం లేదు, కానీ చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కొనుగోలు చేశారు, దానిలో మీకు సందేహం లేదు కదా. చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాబట్టి వాళ్ళకి రైతు పేరు పెట్టద్దు అంటారు. అమ్ముకున్న తర్వాత రైతుకి ఇంకా అసలు రైతు కాదు, అతను రైతుని కాకుండా చేశారు, అదే నా బాధ. అతను అక్కడ నేను రైతుని కాకుండా చేశారంటే రైతాంగం ఏదో అలాగే ఉండాలి. చెప్పిన తర్వాత మీరు రండి, మీరు మాట్లాడుతున్నారు, ఇంకా టైం ఉంది.
రైతాంగం అలాగే ఉండాలని చెప్పడం వల్ల రైతాంగం ఎదగాలి. కానీ ఏ విధంగా ఎదగాలంటే ఇంకా మంచి స్కిల్స్ పెంచుకునే అవకాశాలు వాళ్ళ పిల్లలకి చదువుకుని పైకి వెళ్ళాయి, ఇంకా మా బెటర్ క్వాలిఫైడ్ స్కిల్డ్ ఉద్యోగాల్లోకి వెళ్లేదో లేకపోతే వ్యాపారాల్లోకి వెళ్లేదో జరగాలి. అలా కాకుండా రైతాంగం ఒట్టి చేతులు డబ్బులు పెట్టుకుని వాళ్ళకి వేరే స్కిల్స్ డెవలప్ అవ్వకుండా ఉండటం అనేది పైగా అంత పచ్చటి భూమి అని అందరికీ తెలుసు. మూడు పంటలు నాలుగు పంటలు బాగుంది పడ్డే భూమి అని అందరం చెప్పుకున్నాం. అలాంటి భూమిని తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ గా కన్వర్ట్ చేసి ఆ రైతాంగానికి వేరే స్కిల్ అప్గ్రేడేషన్ ఏముంది? రైతాంగం పిల్లలు లేదు, కొంతమంది చదువుకున్నారు, అయినా వాళ్ళలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఈ రోజు ఉద్యోగాలు ఏమున్నాయి? ఉపాధి కల్పన చేయకుండా మీరు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడే రియల్ ఎస్టేట్ గ్యాంబ్లింగ్ కదండి. మీరు సరే ఇప్పుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ దెబ్బతింది నేను కాదంటారు, ఎందుకంటే కొంత ఈ రాజధానులు కూడా కారణం, దానిలో తప్పేలేదు. కానీ ప్రపంచవ్యాప్తి ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎంత బాగుంది ఏంటి, ఎక్కడ బాగుంది దేశంలో రియల్ ఎస్టేట్? ప్రపంచం అంతా కొలాప్స్ అయ్యే ఉంది. ఇప్పుడు కాదు జరుగుతుంది, కోవిడ్ కాలం కాదు, అంటే ముందు నుంచి కూడా రియల్ ఎస్టేట్ పడతానే ఉంది. ఓవరాల్ అది అమరావతికి కూడా జరిగేది. అంటే ఇప్పుడు కోవిడ్ లేకపోయినా మూడు రాజధానులు లేకపోయినా అమరావతిలో కూడా రియల్ ఎస్టేట్ దెబ్బతినేది ఖచ్చితంగా, అది మామూలుగానే జరిగేది. కాబట్టి జూదం ఆడారు ఆ రోజు, ఆ రోజు అక్కడ ప్రజల జీవితాలతో. కాబట్టి ఆ జూదం వద్దంటున్నా నేను, ఏ జూదం, రియల్ ఎస్టేట్ జూదం వద్దు. రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఎంతవరకు ఉండాలి రియల్ ఎస్టేట్? ప్రజల అవసరాలకు, ఇల్లు కట్టుకోవడానికో ఇంకో అవసరాలకో, వ్యాపార అవసరాలకో, కొనుగోళ్లు లేకపోతే బిల్డింగ్లు అద్దెకి తీసుకోవటాలు, డెవలప్మెంట్ ఎంతవరకు ఉండాలి తప్పితే దాని మీద ప్యాకెటాస్ షేర్ మార్కెట్ లో జూదం లాగా పొద్దునే లేగిస్తే జూదం ప్యాకెట్ మొదలుపెట్టేది వద్దన్న దానికి. అందుకే చెబుతున్నా 2 లక్షల కోట్లు ఆవిరైపోయింది అంటారు. ఎక్కడ ఆవిరైపోద్ది? భూమి అలాగే ఉంటే ఎందుకు ఆవిరవుతుంది? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోయారు, అక్కడ ఆవిరైంది మూడు రాజధానులు అనేసరికి. ఇలా గాలికి వచ్చి గాలికి పోయే గురించే నేను మాట్లాడుతున్నాను. రైతులు మోసం